అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు మీకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ గురించి చెప్పబోతున్నా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 15, 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది పేదవారికి మరియు మధ్యతరగతి వారికి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అసలు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అంటే ఏమిటి? ఇది ఎవరికి వర్తిస్తుంది? దీని యొక్క ఎలిజిబిలిటీ ఏమిటి? దీనివల్ల మనకు లాభాలు ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పథకం అనార్గనైజ్డ్ వర్కర్స్కి ఉపయోగపడుతుందండి. అనార్గనైజ్డ్ వర్కర్స్ అంటే రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, చాకలి వాళ్ళు, రోజు వేతనానికి వెళ్ళేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, వేరే ఒక వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు, ఈ రకమైన వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరికీ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదో రకంగా పెన్షన్ కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్కి అప్లై చేయాలంటే మీ యొక్క ఏజ్ 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 18 ఏళ్ళు అనుకుందాం. మీరు ప్రతీ నెల 55 రూపాయలు కట్టడం వల్ల మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ అకౌంట్లో ప్రతి నెల 3000 రూపాయలు జమ చేస్తారు. ఇది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. మీరు కట్టే 55 రూపాయలు కూడా మీ అకౌంట్లోంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఈ పథకానికి అప్లై చేయాలనుకునే వ్యక్తి కంపల్సరీ అనార్గనైజ్డ్ వర్కరే ఉండాలండి. మరియు ఇతని యొక్క ఏజ్ 18 నుంచి 40 మిడిల్లోనే ఉండాలి. మరియు అతను ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు. మరియు ఇతనికి ఈపీఎఫ్ లాంటి అకౌంట్స్తో అసలు సంబంధమే ఉండకూడదు. అంతేకాకుండా ఇది అప్లై చేయాలనుకుంటే 3 ఉంటే చాలండి. అది బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నంబర్. ఈ 3 ఉంటే ఈ పథకంలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ పథకంకి అప్లై చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఈసేవకు కానీ లేదా కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకంలో మనం ప్రతి నెల కట్టవలసిన అమౌంట్ మన ఏజ్ని బట్టి మారుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏజ్ 18 అయితే మనం 55 రూపాయలు కట్టవలసి వస్తుంది. అదే మన ఏజ్ 29 అయితే మనం ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి. అదే మన ఏజ్ 35 అయితే మనం ప్రతి నెల 150 కట్టాలి. అదే మన ఏజ్ 40 అయితే మనం ప్రతి నెల 200 రూపాయలు కట్టాలి. చూసారుగా, ఒక పూట భోజనం ఖర్చుతో అంటే 55 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏజ్ 18 అనుకుందాం. మనం ఒక పూట భోజనం ఖర్చు అంటే 55 రూపాయలు కట్టడం వల్ల మనకి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లోకి 3000 రూపాయలు వస్తాయండి. ఇది దీని గురించి అంత టెన్షన్ కూడా తీసుకోకర్లా. ఎందుకంటే మనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఏమైనా ఎట్టి పరిస్థితులు అయినా చనిపోతే మన యొక్క భార్యకి, అంటే ఈ ప్రతి నెల 3000 అన్నది మన భార్యకి వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కీమ్కి మన పిల్లలు పనికిరారండి. మనం చనిపోయినా ఆ అమౌంట్ మన భార్యకి వెళ్తుంది తప్ప మన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళదు. చూసారా, ఒక పూట భోజనం ఖర్చుతో మనం ఒక 60 ఏళ్ళ తర్వాత మనం జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు. ఈ పథకంలో భాగంగా మీరు ప్రతి నెల కట్టే అమౌంట్ ఏ కారణాల చేతన్నా మర్చిపోయినట్లయితే మీరు నెక్స్ట్ మంత్ కొంచెం పెనాల్టీ వేసుకొని ఆ అమౌంట్ కట్టేసి మీ పథకాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అదే మీరు 10 ఇయర్స్ లోపు ఈ పథకాన్ని మానేద్దాం అనుకున్నారంటే మీరు కట్టిన అమౌంట్ మొత్తం వెనకిచ్చేస్తారు. అదే 10 ఇయర్స్ తర్వాత మీరు మానేయాలనుకుంటే మీ కట్టిన అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ని కూడా జత చేసి మీకు ఇస్తారు. అదే మీ 60 ఇయర్స్ లోపు మీరు ఏ కారణాల చేత చనిపోయినట్లయితే ఈ అమౌంట్ మొత్తం మీ వైఫ్కి ఇచ్చేస్తారు. అదే ఈ పథకం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 02261816111 ఒక్క మిస్డ్ కలిస్తే మా యొక్క మనీ డాక్టర్స్ మీకు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్.